భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలికను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లాక్డౌన్ వల్ల పాఠశాలకు సెలవులు కావడంతో యువతి ఇల్లందులోని సత్యనారాయణపురంలో ఉన్న అమ్మమ్మ వాళ్ళింట్లో ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో స్థానికంగా నివాసముండే సందీప్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధించసాగాడు. అయితే తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతో కత్తితో దాడి చేసి స్థానికంగా ఉన్న ముళ్ల పొదల్లో పడేశాడు. అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు రక్తపు మరకలతో ఉన్న సందీప్ను గుర్తించి విచారించగా తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. మెరుగైన చికిత్స కోసం యువతిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రేమ పేరుతో దారుణానికి పాల్పడ్డ యువకుణ్ణి కఠినంగా శిక్షించాలని యువతి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మా అక్కని 5-6 నెలల నుంచి ఒక వ్యక్తి నన్ను ప్రేమిస్తావా ప్రేమించవని వేధిస్తున్నాడు, సందీప్ అనే వ్యక్తి. అయితే మా అక్క చెప్పింది, నేను ప్రేమించనని చెప్తే అతను 2 నిమిషాలు మాట్లాడతా అని బయటికి రప్పించిండు. రప్పిస్తే తనతో కత్తితో దాడి చేసిండు. కత్తితో అది కార్ మక్క ఏం చేసింది, మక్క చదువుకుంటుంది, 10th అయిపోయింది. అబ్బాయి కార్పెంటర్ పని చేస్తాడు, కొంచెం దూరమే. అతను మా ఇంటి ముందు కార్పెంటర్ పని చేస్తాడు, అట్లా పరిచయం.